విద్యార్థులు యూనిఫామ్ లేదనే కారణంతో విద్యార్థుల్ని పాఠశాల హెడ్ మాస్టర్ చితకబాదాడు. దీంతో విద్యార్థి చేతికి గాయాలవ్వడంతో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆందోళన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మంగాయమ్మరావు పేటలో ఉన్న ఏకేపిఎంహెచ్ మున్సిపల్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు సపర్ణ విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. యూనిఫామ్ మాసిపోయింది సార్, మంగళవారం సోమవారం కూడా వేసుకొచ్చారండి. నిన్న బుధవారం మాసిపోయింది అనేసి మాసిపోయిన బట్టలని మామూలు డ్రెస్ వేసుకెళ్ళి బాబు ఉతికా వేసుకెళ్ళి దిగాలి అన్నారు. ఈ రోజు మామూలుగానే మామూలు డ్రెస్ వేసుకొచ్చారండి. మా అబ్బాయిలు ఇద్దరు ఇద్దరు టెన్త్ సారు, తెలుగు మీడియం ఒకళ్ళు ఇంగ్లీష్ మీడియం ఒకళ్ళు అండి. అయితే వేసుకొచ్చినందుకు ఆ యూనిఫామ్ వేసిరాలేదని మా అబ్బాయిని రక్తం వచ్చేలా కొట్టిందండి. మా పెద్ద అబ్బాయిని, చిన్న అబ్బాయిని ఒళ్ళంతా కూడా వేసిందండి, పెద్ద అబ్బాయిని కూడా ఒళ్ళంతా కొట్టిందండి. ఇంకా మొత్తానికి కూడా ఇప్పుడు చంపామని మేము ఇచ్చామండి, చదువు చెప్తారని మేము ఇచ్చామండి, కానీ ఇలాగ మీకు చంపేసేసి మాకు అప్పు చెప్తారని మేము ఏంటండి అనేసి అడిగితే మీరు ఇష్టం ఉంటే పంపించండి అమ్మా, లేకపోతే మార్పిచ్చేయండి అమ్మా అనేసి అంటుందండి. లేకపోతే మాత్రం ఎక్కడన్నా జాయిన్ చేసుకునేవదంటే టెన్త్ ఎగ్జామ్ రాయనివ్వదంటండి. ఆవిడ మాకు వార్నింగ్ ఇస్తుందండి, యూనిఫామ్ కోసానికి ఇంత ఎలా చేస్తుందండి, ఆవిడ చంపేమని ఇచ్చామండి, ఆవిడకి అధికారం గవర్నమెంట్ ఇచ్చిందండి, చంపేమని పిల్లలు కొట్టమని ఇచ్చిందండి అధికారం. అంటే సంవత్సరం టైం ఇచ్చామండి వాళ్ళకి, పర్సనల్ పెద్ద పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి స్కూల్ డ్రెస్ గవర్నమెంట్ సప్లై చేయదు కాబట్టి అని ఏప్రిల్లోనే పేరెంట్ మీటింగ్ పెట్టి వాళ్ళకి సమ్మర్లోనే మీరు కొంచెం గుర్తించేసుకోండి, జూన్ వచ్చేసరికి అందరూ యూనిఫామ్లో ఉండాలి, స్కూల్ డ్రెస్ అంతా వేసుకొని నీట్గా ఉండాలని చెప్పాం. దానికి మళ్ళా జూన్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టాము, పేరెంట్స్కి కూడా చెప్పాం, వాళ్ళు పంపించేస్తానండి అన్నారు. ఆ తర్వాత పంపించేశారు. కొంతమంది పిల్లలు మాత్రం ఇప్పుడు రెగ్యులర్గా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా స్కూల్ డ్రెస్ వేసుకురాని పిల్లలు వాళ్ళే మళ్ళీ ఈరోజు అడిగాము. అంటే 2 రోజుల నుంచి బాగానే ఉంది వాతావరణం, మీ స్కూల్ డ్రెస్ వేసుకురావాలని ఉద్దేశం అంతే ఇందులో. అందరూ స్కూల్ డ్రెస్ వేసుకురావాలనే ఉద్దేశమే తప్ప వాళ్ళని బాధపెట్టాలని కానీ వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేయాలని ఏం కాదు. పైపిచ్చి వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు పెద్దవాళ్ళు మీరు ఐడియల్గా ఉండాలరా అంటాను, అంతే. ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, అది దాని గురించే వాళ్ళు కొట్టడం జరిగింది, కొట్టడం తప్పే. అయితే కొంచెం వన్ ఇయర్ టైం ఇచ్చాం, అయినా సరే వాళ్ళు చేసుకురాలేదని కొంచెం కోపంతో అలా చేయడం జరిగిందండి. నేనైతే మాత్రం చదువు విషయంలో మాత్రం ఎప్పుడు కొట్టనండి, ఈ డిసిప్లిన్ విషయంలో మాత్రం ఈరోజు నాకు కోపం వచ్చిందన్నమాట. ఏంటి అంటే 4 రోజులు అయిపోయింది అన్న ఒక్క ఉద్దేశంతో అలా కోపంతో కొట్టడం జరిగింది. ఒకవేళ అలా కూడా నాది తప్పే, ఎవరైతే స్కూల్ డ్రెస్ వేసిరాలేదో పేరెంట్స్కి కబురు చేయడం, ఫోన్ చేయడం, వాళ్ళు ఎలాగ డిసిప్లిన్గా ఉండాలని చెప్పడం, అలా ఎప్పుడు జరుగుతూనే ఉంది ఈ విషయం. అయితే రెగ్యులర్గానే అదే స్టూడెంట్స్ జరగటం వల్ల నేను కోపం వచ్చి ఇలా చేశాను తప్ప ఇంకోటి.